Audio Jungle. Audio Jungle. అమ్మా, ఈరోజు మా తెలుగు మాస్టారు ఒక మంచి కథ చెప్పారమ్మా. కథ ఎంత బాగుందో. క్షీరసాగర మదనం గురించి చెప్పారు అని అమ్మ అమృతతో చెప్పాడు కొడుకు బాబురావు. నిజమా, ఆ కథ నిజంగా బాగుంటుంది. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికితే ముందు విషం పుడుతుంది. దానివల్ల లోకానికి ఆపద రాకుండా శివుడు స్వీకరించి తన కంఠంలో ఉంచుకొని నీలకంఠుడు అనిపించుకుంటాడు. లక్ష్మీదేవి పుడితే విష్ణువు స్వీకరిస్తాడు. కామధేనువు, కల్పవృక్షం ఇలా చాలా చాలా అద్భుతాలు సాగర మదనం సమయంలో పుడతాయి. వాటిని దేవతలు తీసుకుంటారు. చివరిగా అమృత కలసం వస్తుంది. అమృతం పంచుకోవటానికి దేవతలు, రాక్షసులు ఎదురెదురుగా కూర్చుంటారు. ఒకవేళ రాక్షసులు అమృతం తాగితే చావు పుట్టుకలు లేని అమరులైపోతారని, ఇంకా వారి అరాచకాలు, ఆగడాలు, దుర్మార్గాలు ఎక్కువైపోతాయని విష్ణువు ఆలోచించి మాయామోహిని రూపంలో వచ్చి అమృతం దేవతలకు పోసి మద్యం రాక్షసులకు పోస్తాడు. ఈ మాయను గమనించి రాహుకేతువులు అనే ఇద్దరు రాక్షసులు దేవతల రూపంలో మారిపోయి దేవతల వరుసలో కూర్చొని కొంచెం అమృతాన్ని తాగేస్తారు. అది గమనించి కోపంతో విష్ణువు రాహుకేతువుల తలలు ఖండిస్తాడు. అప్పటికే అమృతం తాగేసిన రాహుకేతువుల తలలు సజీవంగా ఉంటాయి. అవి కోపంతో సంవత్సరంలో అప్పుడప్పుడు చంద్రుణ్ణి మింగి కొంత సమయం తర్వాత కక్కేస్తే చంద్రగ్రహణం అని, సూర్యుణ్ణి మింగి కాసేపటి తర్వాత వదిలేస్తే సూర్యగ్రహణం అని అంటారు. ఇది పురాణ గాథ మాత్రమే. ఖగోళ శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడడానికి కారణాలు వేరుగా ఉంటాయి. అది మీకు సోషల్ టీచర్ చెప్పే ఉంటారు. ఏది నిజమో, ఏది కల్పితమో పక్కన పెడితే పురాణ గాథలు వినటానికి భలే గమ్మత్తుగా ఉంటాయి కదా బాబురావు. మా నాన్నగారు కూడా తెలుగు మాస్టారే కాబట్టి ఇలాంటి కథలు బోలుడు చెప్పేవారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నీకు చెప్పాను. సరే, బాగా పొద్దుపోయింది, బూస్ట్ కల్పిస్తాను, తాగేసి నిద్రపో. రేపు అమ్మ అమృతం అనే అంశంపై డిబేటింగ్ ఉంది కదా అని బాబురావుకి బూస్ట్ కల్పించింది అమ్మ అమృత. అమ్మ, అందుకేనా నీకు మీ నాన్నగారు అమృత అన్న పేరు పెట్టారు అన్నాడు బాబురావు నవ్వుతూ. కావచ్చు, అంటే మంచిగా ఉండాలని, కలకాలం నేను జీవించాలని మా అమ్మ నాన్న ఆశ అంది అమృత నవ్వుతూ. బాబురావు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మంచి విద్యార్థి. కథలు, కవితలు ఆసక్తిగా వింటాడు. చిన్న చిన్న కవితలు రాస్తుంటాడు. మొన్న మధ్యాహ్నం బాబురావు రాసిన కవితలు విని ముచ్చటపడి స్కూల్ వాళ్ళు వాటిని అమ్మ అమృతం అనే శీర్షికతో పుస్తక రూపంలో అచ్చు వేయించి బాబురావు తల్లిదండ్రులను పిలిచి విద్యాశాఖ పెద్దల సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎందుకంటే బాబురావు రాసిన కవితల్లో ఎక్కువ అమ్మ గురించే ఉంటాయి కనుక. అమృత కూడా తెలుగు పండిట్ ట్రైనింగ్ అయింది. అందుకే బాబురావు తండ్రి రైల్వే ఉద్యోగి. దేశంలో ఎక్కడెక్కడో బదిలీపై వెళ్లవలసి వస్తుంటుంది. ఒక్కగానొక్క కొడుకు బాబురావు. ఆలనా పాలన చూసేవారెవ్వరూ లేక అమృత ఉద్యోగానికి వెళ్ళటం లేదు. కాకపోతే ఎవరైనా తెలుగు భాష గురించి, భారతీయ సంప్రదాయం గురించి, పురాణాల గురించి కానీ కదిపితే తనకు తెలిసింది వినేవారికి ఆసక్తి కలిగించే విధంగా వినసొంపుగా చెప్తూ ఉంటుంది. రేపటి డిబేటింగ్ టాపిక్ అమ్మ అమృతం గురించి. తల్లి కొడుకులు చాలాసేపు చర్చించుకున్నారు. చర్చ మధ్యలోనే నిద్రలోకి జారుకున్నాడు బాబురావు. అమృత బాబురావు తల కింద తలగడ సరిగ్గా సర్ది, దుప్పటి సరిగ్గా కప్పి, నేను 10th చదివే రోజుల్లో చదువు కోసం విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఈ పోటీ ప్రపంచంలో వీళ్లకు తప్పని తిప్పలు ఎదురవుతున్నాయి అని మనసులోనే అనుకుంటూ కొడుకు తల నిమురుతూ, కొడుకు గాఢ నిద్రలోకి వెళ్ళాడనుకుని తృప్తిగా నిట్టూర్పు విడుస్తూ తాను నిద్రపోయింది. ఆ రోజు శనివారం. బాబురావు స్కూల్కి యూనిఫామ్ అక్కర్లేదు, సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు. లేటెస్ట్ జీన్స్పై ఇంద్రధనస్సు రంగుల్ని కలిపి ఉన్న పూల టీషర్టు వేసుకున్నాడు.
రంగురంగుల లోకంలోకి ఓ సీతాకొక చిలుకల బడికి వెళ్లాలని బడి బస్సు కోసం బయలుదేరాడు. అయితే ఇంటి ముందు ఒక పుష్పక విమానం ఆగి ఉంది. అందులో నుండి ఇద్దరు పురాణ పురుషులు దిగారు. బాలక, రమ్ము, నీ గమ్యానికి చేరుస్తాము అంటూ పౌరాణిక నాటకీయతను నటిస్తూ బాబురావుకి స్వాగతం పలికారు. వినాయక చవితి, మొహరం, దసరా, దీపావళి దస పండుగలు రావటంతో ఈ ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు టెంట్ మార్చారు కాబోలు. చూడటానికి బాగుంది. అమ్మిచ్చిన పాకెట్ మనీ బాగానే ఉంది. దీనిలో బడికి పోతే మజానే వేరు. నా ఫ్రెండ్స్ ముందు దర్జాగా డాబు కొట్టొచ్చు అనుకుంటూ పుష్పక విమానం ఎక్కేసి, టికెట్ ఎంత, షేర్ ఆటో కాదా అని అడిగాడు అమాయకంగా. లేదు బాలక, ఇది ఉచితం, కేవలం మీ కొరకే, దివి నుండి భువికి వచ్చింది అంటూ బాబురావుని ఒక వజ్ర వైదూర్య ఆసనం మీద కూర్చోబెట్టారు. పోనివ్వండి, ముందు స్కూల్కి, టైం అయిపోతుంది అని బాబురావు అన్న వెంటనే పుష్పక విమానం గాలిలో ఎగిరింది. బాబురావు ఆశ్చర్యపోయి, ఏంటి మన ఊర్లో గాల్లో ఎగిరే ఆటోలు కూడా ఉన్నాయా? ఓరి నాయనో, నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను అని అంటుండగానే పుష్పక విమానం గగన మార్గంలో వాయువేగంతో దూసుకుపోయింది. బాబురావు హడలిపోయి, ఓయ్, దీనికి బ్రేక్ ఫెయిల్యూర్లా ఉంది, నేను ఎక్కడ దించమన్నాను, మీరెక్కడికి తీసుకుపోతున్నారయ్యా బాబు అంటూ కంగారు పడిపోయాడు. బాలక, నీ గమ్యస్థానం చేరుకునే సమయం వచ్చింది అంటూ ఇంద్రభవనం ముందు పుష్పక విమానం ఆపారు. ఆ దేవదూతలు స్వర్గలోకం బాబురావుకి స్వాగతం పలుకుతుంది అంటూ ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మొదలగు సకల దేవతలు బాబురావుకి ఎదురొచ్చారు. ఓర్ని, ఇది నిజంగానే స్వర్గలోకంలా ఉంది. సినిమాల్లో స్వర్గలోకం సెట్టింగులు చూడటం, కథలు చదివి స్వర్గాన్ని ఊహించుకోవటం తప్ప నేరుగా చూడలేదు నేను అంటూ కాస్త సందేహంగా, సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాకు ఈరోజు మా స్కూల్లో డిబేటింగ్ కాంపిటీషన్ ఉంది, అనవసరంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ నూకాచారి నేను లేని సమయం చూసి అమ్మ కన్నా అమృతమే మిన్న అని వాదించి ప్రైజ్ కొట్టేస్తాడు. వాడిని ఢీ కొట్టి అమృతం కన్నా అమ్మే గొప్పది అని వాదించే సత్తా మా టీంలో నాకు తప్ప మరొకటికి లేదు. నూకాచారి గారి టీం గెలిచేస్తుంది సార్, ప్లీజ్ నన్ను అర్జెంటుగా మా స్కూల్లో దించేయండి సార్, టైం అయిపోతుంది, మా టీచర్ నన్ను దెబ్బలాడతారు నేను లేట్ అయితే అంటూ ఇంద్రుడు చెయ్యి పట్టుకొని బ్రతిమాలాడు. బాబురావు పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఇంద్రుని చెయ్యి దొరకలేదు. విఫల యత్నం చేయకు బాలక, మేము అమృతం త్రాగున్న అమరలం, మేము మీకు దొరకం, మీరు మమ్మల్ని ఎప్పుడూ తాకలేరు అని అన్నాడు ఇంద్రుడు భుజాలు ఎగరేస్తూ. సారీ సార్, మీరు గ్రేట్ సార్, కానీ నన్ను మా బడికి పంపే ఏర్పాట్లు చేయండి సార్, ప్లీజ్ అని అక్కడున్న వారందరినీ బ్రతిమాలాడాడు బాబురావు. లేదు బాలక, నువ్వు కొన్నాళ్ల పాటు ఇక్కడే మాకు అతిథిగా ఉండిపోతావు, భూలోకంలో అమృతం కన్నా అమ్మ గొప్పదని వాదించే వారిని మేము ఇక్కడే ఉండనివ్వం. అలా వాదించే నవ యువకుల్లో నువ్వే బాగా మాటకారువని తేలింది. అందుకే నిన్ను మా దారిలోకి తెచ్చుకొని అమ్మ కన్నా అమృతమే గొప్పదని ఒప్పుకునేటట్లు చేసి నిన్ను ఈ లోకానికి పంపుతాం అన్నాడు ఇంద్రుడు. అలాగైతే భూలోకంలో ఎవడో మిగలడు, మీకు తెలుసా 190 మంది అమృతం కన్నా అమ్మే గొప్పది అంటారు. మా నూకాచారికి కూడా తెలుసు అమృతం కన్నా అమ్మే గొప్పదని. కేవలం పోటీకే డిబేటింగ్ గురించి వాడు అమృతం గొప్పది అనే టాపిక్ తీసుకున్నాడు అని అన్నాడు బాబురావు. నన్ను భూలోకం పంపేయండి అని అతను మొరబెట్టుకుంటున్న సమయంలోనే, మీ భూలోకం నువ్వు వీడి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది, మీ లెక్కన ఇక్కడ ఒక్క క్షణం మీ భూలోకంలో కొన్ని రోజులు అని చక్కగా చెప్పాడు సూర్యుడు. బాబోయ్, కొంపం ముంచేశారు, నా స్కూల్ మాట ఏమో గాని మా అమ్మ నా గురించి బెంగపెట్టుకొని ఏడుస్తుంది. నేను ఒక్కరోజు కనిపించకపోయినా మా అమ్మ ఉండలేదు, ఈ పాటికి అమ్మ మంచం పట్టేసి ఉంటుంది అని ఏడుపు మొదలుపెట్టాడు బాబురావు. దేవతలందరూ అతన్ని సమదాయించి, నీకు ఇష్టం లేకపోతే నిన్ను ఇక్కడ ఉంచం కానీ అమృతం కన్నా అమ్మ ఎలా గొప్పదో చెప్పు అని అన్నారు. అయ్యో, మీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు, నాకు అమ్మ గురించి తెలుసు, అమృతం గురించి చాలా కథల విషయాలు విన్నాను, ఎన్ని రకాలుగా చూసినా అమృతం కన్నా అమ్మే గొప్ప, గొప్ప, గొప్ప అని ఏడుస్తూ కోపం కోపంగా చెప్పాడు బాబురావు. ఇంద్రసభ కొలువు తీరింది.
సమయానికి నారదుడు వచ్చాడు. బాలక, ముందు అమ్మ గొప్పతనం ఈ దేవతలకు వివరించు. వీళ్లకు అమ్మ ఉండదు, అందుకే అమృతమే గొప్ప అనుకుంటున్నారు అని బాబూరావుకి హింటిచ్చాడు నారదుడు. ఈలోగా అప్సరసులు వచ్చి దేవతలకు అమృతాన్ని పాత్రలో పోసి ఇస్తున్నారు. ఇంద్రా సార్, మీకు అమ్మలేదు కాబట్టి ఈ బొమ్మల చేతి అమృతాన్ని తాగుతున్నారు. మీకు గతి లేక మీకు ఓపిక ఉంటే ఇప్పుడు అమ్మను పిల్లల గురించి ఏం చేస్తున్నారో చూడండి భూలోకంలో అని అన్నాడు. ఒక అమ్మ వేకువనే లేచి ఇంటి పనులు ముగించుకొని స్నానం సంధ్య వందనాలు అయిపోయిన తర్వాత బిడ్డను నిద్రలేపి బ్రతిమలాడి బుజ్జగించి లాలిపోసి పాలిచ్చి అక్షరాలు దిద్దించి బడికి స్వయంగా వెళ్ళి గురువులకు అప్పచెప్పి హడావుడిగా ఇల్లు చేరి వంట చేసి మధ్యాహ్నం స్వయంగా బడికి వెళ్ళి బిడ్డకు గోరుముద్దలు తినిపించి ఒప్పించి మెప్పించి బడిలో బుద్ధిగా ఉండమని చెప్పి వచ్చింది. ఇంట్లో అంట్లు తోమి బట్టలు ఉతికి ఇంటిని శుభ్రం చేసి సాయంత్రం బడికి వెళ్ళి బిడ్డను ఎత్తుకుని ఇంటికి తెచ్చి అల్పాహారం ఇచ్చి బిడ్డతో చాలా సమయం గడిపి పిల్లలతో పిల్లల పరకాయ ప్రవేశం చేసి బిడ్డకు వినోదం కలిగించి చదువు చెప్పి బుజ్జగించి బువ్వ తినిపించి పిల్ల కోరికలన్నీ తీర్చి రాత్రి నిద్రపుచ్చి సుఖంగా నిద్రపోతున్న బిడ్డ నుదుటిన ముద్దాడి సంతృప్తిగా నిద్రపుచ్చి ఇంట్లో ఇతర సభ్యుల ఆలనా పాలన చూసి పెద్దలకు సేవలు చేసి ఇంటి పనులు యంత్రంలా ముగించుకొని అర్ధరాత్రి నిద్రపోయిద్ది. మరలా రెండవ దినం ఏకోజామునే నిద్రలేచింది. లేచిన వెంటనే బిడ్డను చూసి బిడ్డనుదుటిన ముద్దాడి తన నిత్య కృత్యాలకు సిద్ధమయ్యింది. సగటున అమ్మ చేసిన కృత్యాలు రెప్పవేటు వేయకుండా చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. అద్భుతం, మహా అద్భుతం అని చప్పట్లు కొట్టారు. మీరు ఒక అమ్మనే చూశారు, పేద నిరుపేద అమ్మలు పిల్లలకు పెద్దలకు సేవలు చేస్తూ కుటుంబ పోషణకు కూలికి పోయి కుటుంబాలకు అండగా ఉంటారు. కర్షకులు, కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా రకరకాల వర్గాల అమ్మలను చూపి వారి గొప్పతనం వివరించాడు బాబూరావు దేవతలకు. ఇవన్నీ మాకు తెలియదు, అమ్మ అద్భుతమైన దేవతని మాకు తెలియదు అని అన్నారు దేవతలు. మీకు అమ్మలేదుగా, మహిమల వల్ల పుట్టి మహిళల ఆటపాటలతో గడిపి అమృతాన్ని మద్యం మాదిరిగా తాగుతూ చావు పుట్టుకలు శరీర ఈతిబాతలు లేకుండా ఆకలి దప్పిక లేకుండా కష్టం నష్టం తెలుసుకోకుండా సోమరితనంతో కాలం గడిపేయటమే మీకు తెలిసిన విద్య. ఆడది అంటే మీ దృష్టిలో రంభ, ఓర్వశి, మేనక వగైరా అని తనకు తెలుగు మాస్టారు అప్పుడప్పుడు చెప్పిన విషయాలు అనేశాడు. మాకు కుటుంబాలుంటాయి అని అన్నాడు ఇంద్రుడు కోపంగా. అమ్మ మాత్రం లేదని విన్నాను. అమ్మ లేకుంటే స్వర్గమైనా నరకం కన్నా హీనమే. అమ్మ లేకుంటే సంపద ఎంత ఉన్నా చిత్తుకాయితం లాంటిదే. సంతృప్తి ఉండని సంపద అని అన్నాడు బాబూరావు ధైర్యంగా. నరకం నుండి స్వర్గాన్ని తొంగి చూస్తున్న యమధర్మరాజు, కుబేర సామ్రాజ్యం రారాజు కుబేరుడు బాబూరావు దెబ్బకు ముఖం మార్చుకున్న ఇంద్రుణ్ణి చూసి హేళనగా పక్కున నవ్వారు. నారదుడు, బృహస్పతి, కోరగా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కుటుంబాల సమేతంగా వచ్చి దేవతలకు అమ్మ గొప్పతనం మరింత గొప్పగా వివరించారు. ఇంద్రుడు బాబూరావుకి తన సింహాసనం చూపి ఒక్కసారి దానిపై కూర్చో, అప్సరసులు ఇచ్చిన అమృతం తాగి చావులేని జీవితం భూలోకంలో అనుభవించు, మీ అమ్మను మాత్రం మా లోకం పంపు మాకు అమ్మగా అని వరాన్ని ఆఫర్ చేశాడు. బాబూరావు ఇంద్రుడికి దండం పెట్టి, వెటకారమా, నేనే కాదు బుద్ధి ఉన్న ఏ పిల్లలు మీ ఆఫర్ తీసుకోరు, అమ్మను వదులుకోరు. అవకాశం ఉంటే ఆ వరాన్ని ముందు మా అమ్మకివ్వండి, అమ్మని మాలోకంలోనే ఉంచండి. అమ్మకి చావు లేకుంటే ఏ బిడ్డకో చావు ఉండదు. అమ్మ అండ ఉండగా హరిహరాదులు ఏకమైన పిల్లల ప్రాణాలను హరించలేరు అని అన్నాడు. దేవతలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి బాబురావు ముందు లెంపలేసుకొని అమృతం కన్నా అమ్మే గొప్ప అని నినాదాలు ఇచ్చారు. త్రిమూర్తులు, జగన్మాతలు, ముఖ్యంగా వినాయకుడు, కుమారస్వామి, నారదుడు, మన్మధుడు బాబూరావు భుజం తట్టి, శభాష్, అమ్మల గురించి అద్భుతంగా చెప్పావు. మీ లోకంలో కూడా డిబేటింగ్లో మన టీమే నెగ్గుతుంది.
దేవతల అమృతం గురించి గొప్పగా మాట్లాడిన నౌకాచారిగాడి టీం ఓడిపోయింది అని అన్నారు. త్రిమూర్తులు ఆదేశాల ప్రకారం హనుమంతుడు స్వయంగా బాబురావుని భుజానికి ఎత్తుకు వెళ్ళి భూలోకం తీసుకొచ్చాడు. భూలోకం చేరి బాబురావు హిప్ హిప్ హుర్రే అంటూ ఎగిరి గంతులు వేశాడు. తిరిగి అమ్మ దగ్గరకు వచ్చాననే సంతోషంలో కళ్ళు తెరిచి చూసేసరికి బాబురావు మంచం మీద నుండి దబ్బున కింద పడిపోయాడు. అమ్మ వచ్చి గాబరా పడి నిద్రలో కలవరింతలేంటి, నిద్రలో కూడా డిబేటింగ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది. అప్పుడు అర్థమైంది బాబురావుకి పుష్పక విమానం, స్వర్గం, అక్కడ డిబేటింగ్, అభినందనలు కేవలం కలని. అమ్మ వంటింట్లో హడావుడిగా ఉండగా అమ్మకు తన కలను పోసగుచ్చినట్లు వివరించాడు బాబురావు. అమ్మ పక్కన నవ్వి, ఒకవేళ నేను స్వర్గం వెళ్ళిపోయి నువ్వు భూలోకంలో ఉండిపోతే అని ఆగింది చిలిపిగా కనుబొమ్మలు ఎగరవేస్తూ. బాబురావు కన్నీళ్లు దారలయ్యాయి. అమ్మ అలా ఎప్పుడు అనకే అంటూ బోరుమంటూ అమ్మను హద్దుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మ కూడా ఏడుస్తూ అంతలోనే నవ్వేస్తూ, నవ్వరు బాబు, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళలేను. ఓకే కమాన్, ఈరోజు కొంచెం వేగంగా బడికి వెళ్ళు. అమ్మ గురించి గొప్పగా చెప్పి అమృతాన్ని ఓడించు. మర్చిపోకుండా వచ్చేటప్పుడు నౌకాచారిని మన ఇంటికి తీసుకునిరా. అతని అమ్మ కూడా మన ఇంటికి వస్తుంది. చిన్న పార్టీ ఉంది, సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం అని అంది. బాబురావు హుషారుగా బడికి బయలుదేరాడు. కలలో వినాయకుడు తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆల్ ద బెస్ట్ మామా, హ్యావ్ గ్రేట్ డేస్ అని విషెస్ చెప్పడం అది భ్రమ. కలైన బాబురావు గుండెల్లో కొన్నంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ధన్యవాదాలు.